టీచర్ మనల్ని ఏమంటదు? మీ నాన్నమ్మ చనిపోయిందని చెప్పురా. ఉన్నాడే కదా చెప్పింది. అయితే ఈసారి మీ తాత చనిపోయిందని చెప్పు. అట్లనే చెప్తా పదా. మిస్, ఏమైందా లేట్ అయింది? మా తాత చనిపోయింది మిస్. అరే మీ నాన్నమ్మ చనిపోయిందని చెప్పురా. మీ తాతయ్యనా నాన్నమ్మనా? ఏదో ఒకటి కరెక్ట్ గా చెప్పండి. తాతయ్య మిస్. సరే లోపలికి రండి. ఇప్పుడు చెప్పండి నిజంగా ఏమైందో. ఎందుకు లేట్ అయింది? ప్రధానమే ప్రధానం మిస్. అవునా? అయితే సాయంత్రం ఎందుకు రా తొందరగా వెళ్ళిపోతారు మరి? ఆలస్యమే అమృతం విషం మిస్. మీకు చాలా తెలుసురా, కూర్చోండి. మొన్న ఎందుకు రాలేదురా నువ్వు? మా మమ్మీని చూడటానికి హాస్పిటల్కి వెళ్ళాను మిస్. మరి నిన్న ఎందుకు రాలేదు? మా డాడీని చూడటానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను మిస్. ఏమైంది? వాళ్ళ డాడీ పోలీస్, మమ్మీ డాక్టర్. నీకు అది అన్నం రా బాబు. ఏమిరా నీకు మార్కులు బాగా వస్తున్నాయి? లేదు మీ టీచర్, 10 మార్కులు తక్కువ వచ్చినాయి మిస్. టోటల్ టెస్ట్ ఎన్ని మార్క్స్కి? 10 మార్కులకి మిస్. అయితే నీకు ఎన్ని వచ్చాయి మరి? 0 మిస్. నీ సొంట విధవ కూర్చో. ఏంట్రా గణేష్ రావట్లేదు ఈ మధ్య స్కూల్కి? గణేష్ స్కూల్ మానేశాడంట మిస్. ఎందుకు మానేశాడంట? మీ టీచర్ అందరూ తప్పు తప్పుగా చెప్తున్నారంట. అవునా? ఏం తప్పు చెప్పారు? టీచర్స్ ఏం తప్పు చెప్పారు కదా. పాత టీచర్ ఒక క్వశ్చన్ అడిగాడు మిస్. ఏంటా క్వశ్చన్? 5 మామిడికాయలు ఇచ్చి 3 మామిడికాయలు తీసేయమన్నాడు మిస్. దాంట్లో ఏం తప్పు ఉంది? చలికాలంలో మామిడికాయలు ఎక్కడ దొరుకుతాయని అట్టే చెప్పాడు మిస్. కూర్చో బాబు. ఆదర్శ్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ముఖ్యమంత్రిని ఇంగ్లీష్ లో ఏమంటారు? ఇంపార్టెంట్ మినిస్టర్. మీ తలకాయ మినిస్టర్. సరే ఇంకొక క్వశ్చన్ అడుగుతా చెప్పు. పొల్యూషన్ డే నేను ఎక్కడ ఉంటుంది? వెనకాల ఒక బిల్ లాంటి వాడే టీవీ రిమోట్ కోసం టీవీ అమ్మాడంట. కూర్చో బాబు. పుష్ప, గేదెకి రాజు తేడా ఏంటి చెప్పు. రాజు రాజ్యాన్ని పాలిస్తాడు, గేదె రాజ్యానికి పాలిస్తుంది. అవునా? నేను చెప్పినట్టు అందరి అర్థమయ్యేలా చెప్పండి. మీరు ఏం చెప్పాలి? 3×3 9 అని చెప్పండి. 3×3 9 అని చెప్పావు కదా, మరి 3×3 9 అని చెప్పకపోతే ఎలా చెప్పాలి? త్రిష ఇంటూ త్రిష ఈజ్ ఈక్వల్స్ టు 9 అంటారా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు స్కూల్లో? కూర్చో. సరే ఈరోజు మీకు అందరికి హోంవర్క్ ఇస్తాను. ఈరోజు టీచర్ స్టార్ట్ అయ్యే కార్ నుంచి రాసుకుండండి, ఓకేనా? ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా? మిస్, పెట్రోల్తో స్టార్ట్ అయ్యే కార్ ఉంది, డీజిల్తో స్టార్ట్ అయ్యే కార్ ఉంది. ఈ టీతో స్టార్ట్ అయ్యే కార్ ఏంటి మిస్? టీ అంటే చాయ్ అంటున్నావా అమ్మా? అవును మిస్. టీ అంటే చాయ్ కాదమ్మా, టీ అంటే లెటర్ టీతో స్టార్ట్ అయ్యే కార్ నేమ్స్. ఓ అవునా మిస్. నేను తెలివి తెల్లాను ఈరోజు, కొంచెం. ఓ సరే దీప్తి నిలబడు. చెప్పండి మిస్. పులి పెద్దదా పెళ్లి పెద్దదా మిస్? పులి పెద్దదా పెళ్లి పెద్దదా? వినబడట్లే. వినబడలే మిస్, అందుకే అడిగా. అవునా? చెప్పు ఊసుకుని ఆన్సర్. బేగా కొంచెం చెప్పండి మిస్. మీ నాన్న ఉండినప్పుడు పులి పెట్టింది, ఓకే?
Montessori Educational Society School President Dr. T. Sudhakar on the dais. So let us put our hands together to welcome him. Arey, ivala mana math teacher raledentra. Avunra rale. Emaindo raavadam late kavachu kani raavadam matram pakka. మీరు వస్తుంటే ఎనిమిదో వన్నర అయ్యారు లేండి మిస్, మీరు రాలేదు కదా అందుకే ఇలా అంది లేని. మిస్ అప్పట్లో 4G 5G లేకపోవచ్చుగా మిస్, వాళ్ళకి ఎట్లా కట్టేశారు మిస్? అప్పుడు 3G ఉండేదమ్మా. 3G ఇప్పుడు కదా మిస్ వచ్చింది. అప్పుడు 3G అంటే ఏంటో నేను చెప్తాను. 3G అంటే మాతాజీ పితాజీ గురుజీ, అర్థమైందా? సరేజీ కూర్చోజీ. ఓకే నెక్స్ట్ షారన్, హైదరాబాద్ చార్మినార్ ఎక్కడుంది? రోడ్డుకి అడ్డంగా ఉంది మ్యామ్. సరే ఇంకొక క్వశ్చన్ అడుగుతా చెప్పు, కనీసం ఇదైనా. ఓకే మ్యామ్. రెండు చేపల పెళ్లి చెప్పు. మూడు చేపల పెళ్లి చెప్తా మ్యామ్. చెప్పు అయితే. చేప మమ్మీ, చేప డాడీ, చేప నేను. కూర్చో. సరే ఇప్పుడు న్యూ ఇయర్ గురించి మాట్లాడుకుందాం, ఓకేనా? అమ్మా అక్షయ, ఈ న్యూ ఇయర్కి ఏం చేద్దాం అనుకుంటున్నావు? అన్నం తినాలనుకుంటాను మిస్. అది కాదమ్మా, బ్రతకడానికి ఏం చేద్దామనుకుంటున్నావు? పొద్దున టిఫిన్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నర్. ఎప్పుడు తిండికోలనేనా? చదువుకోవచ్చు కదా, మంచి చదువుకుంటే మంచి మార్క్స్ వస్తాయి. మంచి మార్క్స్ వస్తే మంచి జాబ్ వస్తుంది. జాబ్ వస్తే మంచి శాలరీ వస్తుంది. శాలరీ ఎందుకు మిస్? ఆ శాలరీతో నువ్వు ఇల్లు కొనుక్కోవచ్చు, కారు కొనుక్కోవచ్చు, నీకు కావాల్సిన అన్ని కొనుక్కోవచ్చు కదా. అవన్నీ ఉన్నాయి కాబట్టి మిస్ తినాలి అనుకుంటున్నా. నన్ను కూడా తినమ్మా, కూర్చో. సరే ఇప్పుడు ఈ న్యూ ఇయర్ కి మీకు అందరికీ కొన్ని రిజల్యూషన్స్ చెప్తాను, అవన్నీ ఫాలో అవ్వండి, ఓకేనా? ఓకే. పంక్చువాలిటీ, డిసిప్లిన్, ఒబేయింగ్ టీచర్స్, ఇవన్నీ ఫాలో అవ్వండి, ఓకేనా? హెల్పింగ్ ఈచ్ అదర్, ఓకేనా? ఎప్పుడు మనం వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలి, మనలో ఉన్నంత ఏదో ఒకటి కొంచెం వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలి, ఓకేనా? ఓకే ఫైనల్లీ 10th వాళ్ళకి, all the 10 students, I wish you, I hope all of you will score 10 out of 10 in SSC exams. Thank you, all the best.